వరుసగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోవడం చాలా విచారకరమని విజయనగరం జిల్లా మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి విచారం వ్యక్తం చేశారు. నిన్న అనంతపురం, హిందూపురం, నేడు తిరుపతి, చిత్తూరు ఇలా వరుస ప్రమాదాలు జరిగి కరోనా రోగులు ఆక్సిజన్ అందక చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ అందక మరణించిన రోగుల కుటుంబాలకు ఆమె సంఘీభావం తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో కరోనాతో మరణించినటువంటి వారందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు కొవ్వొత్తులతో మా నిరసన తెలియజేస్తున్నాం. మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో అందరం కూడా కొవ్వొత్తులతో నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విజయనగరం, చిత్తూరు, అనంతపూర్, తిరుపతి, హిందూపూర్ ఇలాగా ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నారు. ఆక్సిజన్ అందక రోగులు చనిపోవడం అంటే ఎంత భయంకరమైన పరిస్థితో ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వానికి ఇంకా కూడా కరోనా అంటే సీరియస్నెస్ లేదు. ముందుగా ఆక్సిజన్ తెప్పించాలని, ఆక్సిజన్ హాస్పిటల్స్ లో ఉంచాలని కనీసం ఆలోచించడం లేదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరతతో ఏ రోగి చనిపోయినట్టుగా మనం ఇంతవరకు పేపర్లలో చూడట్లేదు. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వాళ్లే పొద్దుల సంఖ్యలో చనిపోతున్నారు. అంటే ప్రభుత్వం ఆక్సిజన్ తీసుకురావడంలోని శ్రద్ద చూపించట్లేదు. ప్రభుత్వం చేసిన తప్పుకి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందిని మనం అనాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నారు. కాబట్టి అది చాలా దారుణమైనటువంటి విషయం. ముఖ్యంగా శాశ్వతంగా పరిష్కారం అంటే వ్యాక్సిన్ వేయించాలి, తాత్కాలిక పరిష్కారం అంటే ఖచ్చితంగా లాక్డౌన్ విధించాలి. ఇవేవి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టకుండా కరోనాని చాలా సిల్లీగా తీసుకుంటున్నారు, సీరియస్ గా తీసుకోవట్లేదు. దయచేసి మొత్తం ఉన్నటువంటి మన 5 కోట్ల ఆంధ్రులకు కూడా ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పించండి. కరోనా వ్యాక్సిన్ ఇప్పించి అందరి ప్రాణాలు కాపాడండి. ఈ రోజు హాస్పిటల్లో మనం చూస్తున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి నిజంగా ఎవరు కారణం? ఈ ప్రభుత్వమే కారణం. అందుకే మేమందరం